పదేళ్లలో లో రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటున్నారు పాలమూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి. పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈసారి గెలుపు తనదే అంటున్న పాలమూరు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో త్రిముఖపూర్ నిలకొనుంది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనట్టుగా కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నాయి. ప్రస్తుతం అంతా పాటు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రచారం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఎట్లా వస్తుందండి రెస్పాన్స్? ప్రచారం అద్భుతమైన రెస్పాన్స్ సార్. ఈరోజు పోతన్పల్లి గ్రామంలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్న మీరు కూడా వచ్చి చూస్తున్నారు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారిని ఆదరిస్తున్నారో, ఏ విధంగా కరోనా సమయంలో వాళ్ళని వాళ్ళ ప్రాణాలు కాపాడిండో ప్రజలే మాకు వచ్చి వివరిస్తున్నారు. ఏ విధంగా గర్భిణీ స్త్రీలకు నిత్య అవసరాల వస్తువులు తర్వాత పౌష్టికాహారం కల్పిస్తున్నారో, ఇవన్నీ ఎలక్షన్ ఉన్నా లేకున్నా నరేంద్ర మోడీ గారు మాకు చేస్తున్నారు. కాబట్టి ఎలక్షనే కాదు, ఏ రోజైనా మేము నరేంద్ర మోడీ వెంటనే ఉన్నామని చెప్పి గ్రామస్తులందరూ వివరిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ని మీరు ఎట్లా టార్గెట్ చేస్తున్నారు, ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు? బీఆర్ఎస్ ఈ పదేళ్ళ ఏ విధంగా అయితే కేసీఆర్ సాబు మనని మోసం చేసిండ్రు. మొదటి 5 సంవత్సరాలేమో నీళ్లు నిధులు నియమకాలన్నారు, బంగారు తెలంగాణడు. 2 5 ఏళ్ళు ఆ డొల్ల పథకాలు చెప్పిండు. వినడానికి మాత్రం పథకాల పేర్లు బాగున్నాయి, కానీ అర్హులకు లేకపోతే పేదవారికి అవి అందుతున్నాయా? కేవలం బీఆర్ఎస్ నాయకులకు, వాళ్ళ చెప్పులు పోసిన వాళ్లకు ఆ పథకాలు ఇచ్చిండ్రు. పాపం వాళ్ళ గురించి ఇచ్చిండ్రో లేదో, కానీ లిస్టులలో వాళ్ళ పేర్లు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్గా ఆ లిస్టులు కూడా ఎలక్షన్ కోడ్ల ముందిస్తారు, ఇచ్చి మాకు వచ్చింది మళ్ళొకసారి ఓట్లేసి ఇవ్వండి అని చెప్పి మూడోసారి కూడా పిచ్చోలు చేసే ప్రయత్నంలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇంకో పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ గుర్తు చేయి గుర్తు అంట. అంటే ఈడున్న వాళ్ళందరికీ చేయి చూపించి ఎగిరిపోయే పరిస్థితి వాళ్ళది. కర్ణాటకలో గెలిచినామని చెప్పి డప్పులు కొట్టుకుంటున్నారు, సంకలు కుదుకుంటున్నారు. ఆడ ఆ గ్యారంటీలు అమలు చేయాలంటే 40,000 కోట్లు కావాలంట. ఆల్రెడీ అప్పుల పాలన ఉంది తెలంగాణ, 40,000 కోట్లతోటి వాళ్ళు చేయలేము అని చెప్పి ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. అదే ఫార్ములా తెలంగాణ రుద్దాలని చూస్తుండు. ఈరోజు కేసీఆరే 7 లక్షల కోట్లు అప్పు చేసిండు తెలంగాణని. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ గ్యారంటీలు అంటున్నారు, డబ్బులు ఎడికెళ్ళేస్తారు సార్. ఒక్కటే ఒక్కటి చెప్తున్నారు, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఉంటేనే మా జీవితాలు మంచిగా అవుతాయి అని చెప్పి ప్రజలకు ఒక మంచి అవగాహన వచ్చింది. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసిన అరాచకాలు మోసాలు వాళ్ళకు అర్థమైనవి. భారతీయ జనతా పార్టీ పాలమూరులోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని చెప్పి చెప్పింది. మీ మమనర్ కాన్స్టిట్యూన్సీ మీద ఎట్లాంటి ఫోకస్ ఉండబోతుంది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఏం చేయాలంటున్నారు? మీకు ఛాన్స్ వస్తే భారతీయ జనతా పార్టీ ఇచ్చే పథకాలే కాకుండా మెయిన్గా నేను ఒక యువకునిగా పాలమూరులో ఏం చేస్తానంటే, ఫస్ట్గా అమృత్ సిటీ నిధులతోటి మొత్తము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తా, ఎలక్ట్రిక్ లైన్స్లను కూడా అండర్ గ్రౌండ్ చేస్తా, పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఐటీ సెక్టార్ పరిశ్రమలు ఇక్కడ చేస్తా. ఒక సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళుగా పనిచేసుకుంటా పోతున్నా అని చెప్పి నేను వీళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతుంది. గెలుపై కూడా చాలా ధీమాతో ఉన్నారు, ఒక విజన్ పైన కూడా క్లియర్ గా పాలమూరు డెవలప్మెంట్ మీద తన ఫోకస్ పెట్టారని చెప్పి మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.